ఆంధ్రప్రదేశ్ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సూచన మేరకు తమ న్యాయమైన కోరికలను నెరవేర్చాలని రిలే నిరాహార దీక్ష చేపట్టారు. రామచంద్రపురం ప్రాజెక్ట్ వారి ఆధ్వర్యంలో రామచంద్రపురం మున్సిపల్ కార్యాలయం ఎదురుగా ఒకరోజు రిలే నిరాహార దీక్షలు చేయడం జరిగింది. ఈ రిలే నిరాహార దీక్షలో పాల్గొన్న అంగన్వాడీ మహిళలు మాట్లాడుతూ 1000 రూపాయలు జీతం అదనంగా ఇస్తామని, పాదయాత్రలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చారని, తక్షణమే దాన్ని అమలు చేయాలని, అంతేకాకుండా రిటైర్మెంట్ బెనిఫిట్ గా 5 లక్షలు ఇవ్వాలని, అంగన్వాడీలకు జీతాలు సకాలంలో చెల్లించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. తమ న్యాయమైన కోరికలను తీర్చని ఎడల దీక్షకు నిరసన దీక్షకు దిగుతామని ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేశారు. ఈ రిలే నిరాహార దీక్షలో అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సభ్యులు, అంగన్వాడీ కార్యకర్తలు, సిఐటియు నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఇప్పటికీ కూడా ఆయన గది దిగి మాకు మా సమస్యలు తీర్చేందుకు ముందు రాకపోతే కనుక రేపు డిసెంబర్ 8వ తారీఖున సమ్మెలో దిగడానికి కావండి. కాబట్టి సమస్యలు పరిష్కరించడమే మేము పోరాడుతూనే ఉంటాం. ఇప్పుడే కాదు, జీవితకాలం అలా పోరాడుతూనే ఉంటాము. మేము 20 సంవత్సరాలు ఉద్యోగం చేస్తున్నాము. 20 సంవత్సరాలు కూడా ఏ డిమాండ్ పరిష్కరించుకోవాలనుకున్నా సరే మేము పోరాడుతూనే సాధించాము. ఇకపైన కూడా పోరాడుతూనే ఉంటాం, జీవితకాలం పోరాడుతూనే చేస్తూ ఉంటాం. కాబట్టి రేపొద్దున ఈ జగన్ గారు ఈ సమస్య పరిష్కరించే మాత్రం ఇచ్చకపోతే మాత్రం సమయంలో తిరగడం మాత్రం గ్యారంటీ అండి. కాబట్టి కంపల్సరీ సమస్య పరిష్కరించాలని కోరుతూ రామచంద్రపురం ప్రాజెక్టు సెక్టార్ లీడర్గా చేస్తున్నానండి నేను, వెంకటరత్నం.